ఇదిగోండి ఒక్కసారి ఇటు చూడండి, పాము ఒక కుబుసం. ఈ కుబుసం వచ్చేసి కనీసం 6 నుంచి 7 అడుగుల దాకా ఉంటుంది. ఈ బావి రాళ్ల మధ్యలో కూడా ఆ కుబుసం ఉంది. అలానే ఈ నీలోపల కూడా కొన్ని కుబుసాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా చనిపోయిన గ్రద్ద. గాయ్స్ నేను ఇక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే చూసా. సైలెంట్గా ఉండండి, కొంచెం కెమెరా ముందుకైతే తీసుకుంటారండి చూడండి. ఈ బావున్న సరౌండింగ్స్ ఏరియా మొత్తం పాము కుబుసాలతో అయితే నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా పాము ఒక కుబుసాలే కనిపిస్తున్నాయి. ఈ బావికి మరియు ఈ పాము కుబుసాలకి మరియు పాములకి సంబంధం ఏంటో మనం తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే మనం కొంచెం 1 మంత్ బిఫోర్కి అయితే వెళ్ళాలి. ఒకప్పుడు ఈ చెట్టు కింద మీకు కనిపిస్తున్న ఈ బావిలో 2 జంట పాములు అయితే నివసించేవంట. అవి తెల్లార్లు అస్సలు బయటికి రాకుండా రాత్రి వేళ ఈ బావి నుంచి బయటకు వచ్చి ఈ సరౌండింగ్స్ మొత్తం తిరుగుతూ ఉండేవంట. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే అవే 2 పాములు తెల్లవారిన బయటకు వచ్చి పలమాడుతూ ఒకరికైతే కనిపించాయంట. ఇంకా అంతే, అవి కొట్లాడుకుంటున్నాయేమో అని చెప్పి ఆ 2 పాము నుంచి ఒక వ్యక్తి అయితే ఒక పాముని చంపేశాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఒక్క పాము ఈ నీ చుట్టూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా అయితే కొంతమందికి కనిపించిందంట. అది ఎంతవరకు నిజమో కాదో అని చెప్పి నేనైతే ఈ నీ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరా. నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అయితే వేసింది, ఎందుకంటే ఆ పాము రాత్రివేళ కనిపిస్తుందంట. రాత్రివేళ మనం ఈ బావి దగ్గరికి వచ్చే ముందు ఒకసారి పగలు ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చా. ఎందుకంటే ఈ స్టోరీలో ఎంత నిజముందో అబద్ధముందో నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఇక్కడ నిజంగా సంఘటన జరిగినట్టు అయితే నాకు అనిపిస్తుంది. అలా ఈ పొలం పైన ఉన్న గట్టులను దాటుకుంటూ మేము ఈ చోటు దగ్గరికి అయితే రానే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ చెట్లతో అయితే నిండిపోయి ఉంది. అండ్ మేము ఈ ప్లేస్ దగ్గరికి ఎంత సైలెంట్ గా వచ్చామంటే బహుశా ఒక్క పాము ఈ సరౌండింగ్స్ ఏరియాలో కనపడినట్టయితే మేము వీడియో తీద్దాం సైలెంట్ గా అనుకున్నంత. కానీ మేము వచ్చిన సమయానికి ఆ పాము అయితే బయట లేదు. ఇంకా నెమ్మదిగా అలా స్టెప్స్ వేసుకుంటూ ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళాను. మేము వచ్చిన సమయానికి ఆ పాము బయట లేదని చెప్పి మొత్తం వృధా అయిపోయింది అనుకున్నాము. కానీ మేము ఇక్కడ ఒకటి గమనించాము, నేనున్న పొజిషన్ నుంచి కొంచెం రైట్ సైడ్ గా చూసుకున్నట్టయితే ఆ రాళ్ల మధ్యలో పాము ఒక కుబుసం అయితే మాకు కనిపించింది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాము, ఇక్కడ ఒక చనిపోయిన గ్రద్ద కూడా కనిపించింది. బహుశా ఆ పామే ఈ గ్రద్దను చంపిందేమో. ఇవన్నీ చూస్తుంటే ఇంకా నాకు కన్ఫర్మ్ అయింది ఇక్కడ చాలా పెద్ద పామ తిరుగుతుందని చెప్పి. ఇంకేం దొరుకుతుందో అని చెప్పి అలా వెతకడం అయితే నేను ఇంకా మొదలు పెట్టాను. ఇవన్నీ విషయాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ నేను ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే చూసా. కొంచెం కెమెరాని ముందుకు పెట్టి మీకు కూడా చూపెడుతున్నా చూడండి. చూస్తున్నారా ఈ పాము ఒక కుబుసం కనీసం 6 నుంచి 7 అడుగులు అయితే ఉంటుంది. ఇంకా అలానే బావి దగ్గరికి అయితే బయలుదేరా. ఇలాంటి కుబిసాలు ఒకటి కాదు 2 కాదు, ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఇంకొక కుబుసం నా ఎదురుగానే కనిపిస్తుంది. ఇంకే పాము ఒక కుబిసాలు చూశాక నాకైతే చాలా ఆసక్తి కలిగింది, ఎందుకంటే ఇక్కడ నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఆ ఒక్క పాము అయితే తిరుగుతుంది. కానీ కుబిసాలన్నీ చూశాక నాకేం డౌట్ కొడుతుందంటే నిజంగా ఇక్కడ ఒక్క పామే తిరుగుతుందా లేదా అలాంటి పాములు ఇక్కడ చాలా ఉన్నాయా. ఈ మ్యాటర్ని ఇంకా వదిలేదు లేదని చెప్పి ఆ పాము ఇక్కడికి వచ్చేంత వరకు నేనైతే ఇక్కడే వెయిట్ చేశా. అలా ఇంకా సమయం గడుస్తుంది కొద్ది నాలో నుండి ఆసక్తి అయితే పెరుగుతుంది, కానీ ఆ పాము చాడైతే ఇంతవరకు కనిపించలేదు. ఈ బావి చుట్టూరు నేను ఎంతగా తిరిగినా కానీ పాము వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ నాకు ఏ చాడలేదు అనిపించలేదు. బహుశా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఆ పాము బయటికి రావటం లేదు అని చెప్పి అలా కొద్దిసేపు బయటికి వెళ్ళి మళ్ళీ ఈ చోటు దగ్గరికి అయితే నేను వచ్చాను. అలా బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఏ ప్రయోజనం అయితే లేదు. ఇంకా అప్పుడే నా మైండ్లోకి తట్టింది, ఆ ఊరోళ్ళు ఏం చెప్పారో ఒక్కసారిగా మళ్ళీ నా మైండ్లో రీరిపీట్ అయితే చేసుకున్నాను. మేము మా ఫ్రెండ్స్ ఏం గోత్రంకి వెళ్ళాము ఒకసారి, అటు ఎలాగన్నా 2 పాములు చూసాం నైట్ పాటు కాబట్టి జరిసిపోయి వచ్చాము. కొండలు పోయిన తట్టి వెళ్తే 2 పాములకు 1 పామే చూసాం, ఇంకో పాము ఏమో ఎవరు చంపిస్తారని తెలిసింది. వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ పాము అనేది రాత్రివేళ కనిపిస్తుంది. అలా అని చెప్పి నేను వెంటనే ఈ బావి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయా, ఎందుకంటే మళ్ళీ రాత్రివేళ వచ్చి చూద్దామని చెప్పి. మళ్ళీ మనం రాత్రివేళ వచ్చి ఇక్కడ ఆ పాము నిజంగా ఉందో లేదో అని చెప్పి కనిపెడదామా. అలా మేము ఆ బావి దగ్గరికి వెళ్తుంటే మాకు ఇక్కడ ఈ చిన్న పాము పిల్ల అయితే కనిపించింది. ఈ పాము పిల్ల అనేది చాలా స్పీడ్గా ఆ బావి దగ్గరికి అయితే వెళ్తుంది.
ఈ గ్రద్ద ఒక పొజిషన్ పొద్దున చూసినట్టుగా అస్సలు అయితే లేదు. సడన్ క్లాస్ కూడా అయిపోయింది కదా, వచ్చాను కదా, క్లాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నిజంగా నాకు కింద అయితే ఏం కనపడతలేరు. బహుశా పాము ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినా కానీ మాకైతే కనపడటం లేదు కదా. సో పాము అయితే ఇట్లుంది గాయస్. ఇక్కడ చూసారా, ఈ పాం పిల్ల అనేది మాకు పొలాల దగ్గర అయితే కనిపించింది. ఈ పాం పిల్ల అనేది ఆ పాల దగ్గరికి అయితే వెళ్తుంది. గాయస్ మాకు నీటి లోపల కూడా కొన్ని శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి.